ఉంచబడి సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ ద నోటిఫికేషన్. ఈరోజు సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులను ఉత్పత్తి డిపార్ట్మెంట్కు లేదా ఉత్పత్తి విభాగానికి పునఃపంపిణీ చేయటం ఎలా అనే అంశాన్ని మీ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నుండి మీకు చెప్పబోతున్న విద్యార్థులారా, ఇక్కడ మనం సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులను ఉత్పత్తి డిపార్ట్మెంట్లకు ఏ విధంగా మనం పంపిణీ చేస్తాము అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. విద్యార్థులారా, ఈ క్లాస్లో సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క పరోక్ష ఖర్చులు అంటే ఏ విధంగా ఉంటాయి, మరి ఆయా సర్వీస్ డిపార్ట్మెంట్ల యొక్క ఖర్చులను మనం ఉత్పత్తి విభాగాలకు ఏ ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి, తరువాత సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేసేటప్పుడు ఆ ఖర్చులను ఏ ఏ ప్రాతిపదికల మీద మనం పంపిణీ చేస్తుంటాము, మరి ఆ పద్ధతులు ఏంటి అనేది మనం ఇక్కడ గమనిస్తాం. విద్యార్థులారా, ముఖ్యంగా సర్వీస్ డిపార్ట్మెంట్ ఖర్చులను సోపాన శ్రేణి పద్ధతి, సమకాలీన సమీకరణాల పద్ధతి, దఫదఫాల లేదా పునరావృత పద్ధతి మరియు యత్న దోష పద్ధతి ఆధారంగా మనం ఉత్పత్తి విభాగాలకు వాటిని పంపిణీ చేస్తుంటాం. విద్యార్థులారా, ముందుగా సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులను ఉత్పత్తి డిపార్ట్మెంట్లకు లేదా ఉత్పత్తి విభాగాలకు ఏ విధంగా పంపిణీ చేయొచ్చు అని దానికి సంబంధించిన థియరీ విషయాలను మీతో వివరిస్తాను. విద్యార్థులారా, సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క పరోక్ష ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడం గురించి చూద్దాం. విద్యార్థులారా, ఓవర్హెడ్ వ్యయాలను ఉత్పత్తి మరియు సేవా విభాగాలకు పంపిణీ మరియు కేటాయింపు జరిపి వాటి మొత్తమును కూడిన తర్వాత సేవా విభాగాల ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పునఃపంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులారా, జాగ్రత్తగా మీరు ఈ యొక్క అంశాన్ని లేదా ఈ యొక్క పేరాన్ని గమనించండి. ఓవర్హెడ్ వ్యయాలను ఉత్పత్తి లేదా ఉత్పత్తి మరియు సేవా విభాగాలకు పంపిణీ చేయటం లేదా కేటాయింపు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అసలు ఓవర్హెడ్స్ అంటే ఏంటి? పరోక్ష ఖర్చుల మొత్తాన్ని మనం ఓవర్హెడ్స్ అంటాము. విద్యార్థులారా, ఖర్చులను మీకు రెండు రకాలుగా కేటాయించవచ్చని ఇంతపూర్వం క్లాస్లో చెప్పాను. ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు. ప్రత్యక్ష ఖర్చుల్లో ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష ఖర్చు వ్యయాలు వస్తుంటాయి. వీటన్నింటినీ కలిపి మనం ప్రధానమే అంటాం విద్యార్థులారా. ఆ తర్వాత పరోక్ష ఖర్చులను కూడా తిరిగి మనం మూడు రకాలుగా విభజించుకుంటాం. అంటే ఓవర్హెడ్లను మూడు రకాలుగా విభజించుకుంటాం. ఫ్యాక్టరీ ఓవర్హెడ్లు, ఆఫీసు మరియు పరిపాలనా ఓవర్హెడ్స్, అదేవిధంగా అమ్మకపు పంపిణీ ఓవర్హెడ్స్. ఈ విధంగా మూడు రకాలుగా మనం ఈ ఓవర్హెడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు. పరోక్ష ఖర్చుల్ని ఓవర్హెడ్స్ అంటాము. మళ్ళీ ఈ పరోక్ష ఖర్చుల్ని ఫ్యాక్టరీ, ఆఫీసు, అమ్మక పంపిణీ ఖర్చులుగా మనం విభజించుకుంటాం. విద్యార్థులారా, తర్వాత ఈ సేవా విభాగ ఖర్చులను పంపిణీ చేయడానికి అంటే ఉత్పత్తి విభాగాలకి పంపిణీ చేయడం అనేది సర్వసాటి, అది అవసరం అది. సో ఆ విధంగా పంపిణీ చేయడానికి ఓవర్హెడ్ వ్యయాలను యూనిట్కు ఛార్జ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశము. ఏ ఓవర్హెడ్స్ అయితే ఉన్నాయో అవి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కావచ్చు లేదా అమ్మక పంపిణీ కావచ్చు లేదా ఆఫీస్ పరిపాలన కావచ్చు.
వాటిని యూనిట్లకు ఛార్జ్ చేయాలి. ఉత్పత్తి యూనిట్లకు, కాస్ట్ సెంటర్స్కు మనం వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి విద్యార్థుల ద్వారా. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈ పరోక్ష ఖర్చులు పంపిణీ చేయడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశము. కాబట్టి సేవా విభాగ ఖర్చులను తప్పనిసరిగా ఉత్పత్తి విభాగాలకు ఛార్జ్ చేయాలి. ఏ సేవా విభాగాలు అయితే మన దగ్గర ఉన్నాయో వాటి మీద ఎంతైతే మనం ఖర్చు పెట్టామో వాటిని తప్పనిసరిగా ఉత్పత్తి విభాగాలకు ఛార్జ్ చేయాలి. అంతే తప్ప ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ ఖర్చులను ఆస్టీస్గా అలా వదిలేయడం అనేది సమంజసం కాదు. సేవా విభాగాలకు లేదా సర్వీస్ డిపార్ట్మెంట్లకు చేసిన లేదా వాటిపై పెట్టిన ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు కేటాయించడాన్ని లేదా పంపిణీ చేయడాన్ని ద్వితీయ పంపిణీ అంటాము. మొత్తం ఖర్చులను ఉత్పత్తి సేవా విభాగాలకు పంపిణీ చేయడాన్ని ప్రాథమిక పంపిణీ అంటాము. తిరిగి ఈ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడాన్ని మనం ద్వితీయ పంపిణీగా చెప్పుకుంటాం విద్యార్థులారా. అయితే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ పరోక్ష ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేయడానికి ముఖ్యంగా 4 రకాల పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 4 రకాల పద్ధతుల్లో ఆయా సంస్థల వారు వారికి అవసరమైన లేదా వారికి సమంజసం అనుకున్న పద్ధతిని వాళ్ళు పాటిస్తుంటారు. ఆ యొక్క పరిశ్రమ ఆధారంగా లేదా సంస్థలోని నిర్ణయాల ఆధారంగా చూడండి, ఇక్కడ 4 రకాల పద్ధతులు మనకు ఉన్నాయి. ఈ సేవా విభాగాల ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడానికి 4 రకాల పద్ధతులు మనకు అందుబాటులో ఉంటుంటాయి విద్యార్థులారా. ఒకటి సోపాన శ్రేణి పద్ధతి, స్టెప్ ల్యాడర్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. ఆ తర్వాత బహుపద లేదా సమకాలీన సమీకరణాల పద్ధతి, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అంటాం. ఆ తర్వాత దఫాలుగా లేదా పునరావృత పంపిణీ పద్ధతి, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. లాస్ట్లీ యత్న దోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ 4 రకాల పద్ధతుల్లో ఆయా ఉత్పత్తి సంస్థల వారు వారికి అవసరమైన లేదా వారికి సూట్ అయ్యే పద్ధతిని వారు అవలంబిస్తుంటారు విద్యార్థులారా. తర్వాత సేవా విభాగాల పరోక్ష ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేసే ప్రాతిపదికలను చూద్దాం. అవేమో పద్ధతులు, ఇప్పుడేం ప్రాతిపదికలు. ఉదాహరణకు నిర్వహణ విభాగం యొక్క ఖర్చులు, ఎక్కడైతే మనం నిర్వహణ విభాగం కోసం ఖర్చు పెట్టామో వాటిని సేవా విభాగాలకు సంబంధించిన ఆయా నిర్వహణ ఖర్చులను లేదా నిర్వహణ విభాగ ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడానికి ప్రాతిపదిక ఏమంటే ప్రతి డిపార్ట్మెంట్కు వెచ్చించిన పని గంటలు. ఈ నిర్వహణ డిపార్ట్మెంటు ఉత్పత్తి విభాగాలైన ఎక్స్వైజెడ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 విభాగాలు ఉన్నాయనుకుంటే ఆయా ఎక్స్వైజెడ్లో వారు ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని పని గంటలు వెచ్చించడం జరిగిందో, అంటే ఎన్ని పని గంటలు వారి మీద ఖర్చు చేయడం జరిగిందో వాటి ఆధారంగా ఈ నిర్వహణ విభాగం యొక్క ఖర్చులను సంబంధిత ఉత్పత్తి విభాగానికి పంపిణీ చేస్తుంటారు విద్యార్థులారా. తర్వాత వేతనాల పట్టీ లేదా టైం కీపింగ్ డిపార్ట్మెంట్ ఖర్చులు, వేతనాల పట్టీ వేజ్ పేమెంట్స్ అంటుంటాం కదా, సో వేజ్ స్లిప్స్ అంటాం కదా, సో అవి లేదా టైం కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆయా ఖర్చులను మనం ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడానికి బేస్ ఏంటంటే, ఆధారం ఏంటంటే లేదా ప్రాతిపదిక ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోని పనివారి సంఖ్య లేదా పని గంటలు లేదా మెషిన్ అవర్స్ ప్రకారము. ఈ వేతనాల స్లిప్స్ లేదా వేజ్ స్లిప్స్ తయారు చేయడానికి ఆయా విభాగం వారు వెచ్చించిన లేదా వారు చేసిన పనులకు గాను మనం ఇచ్చిన ప్రతిఫలాన్ని లేదా వారి మీద పెట్టిన ఖర్చులను ప్రతి ఉత్పత్తి విభాగంలో ఉన్న పనివారి సంఖ్య ఆధారంగా, పనివార్ల సంఖ్య ఆధారంగా లేదా వారు చేసిన పని గంటల ఆధారంగా లేదా మెషిన్ అవర్స్ ఆధారంగా ఈ టైం కీపింగ్ లేదా వేతన పట్టి ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తాం విద్యార్థులారా. తరువాత ఎంప్లాయ్మెంట్ లేదా పర్సనల్ డిపార్ట్మెంట్ ఖర్చులు,
ఎంప్లాయ్మెంట్ లేదా పర్సనల్ డిపార్ట్మెంట్ వారి ఖర్చులను, ఉత్పత్తి విభాగాలకు ప్రతి డిపార్ట్మెంట్లోని పనివారుల సంఖ్య ఆధారంగా లేదా సంఖ్య ప్రకారము ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తుంటాము. తర్వాత స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఖర్చులు, స్టోర్ డిపార్ట్మెంట్ లేదా స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఖర్చులను ఉత్పత్తి విభాగాలకు ప్రతి డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సరుకుల అభ్యర్థన పత్రముల సంఖ్య, అభ్యర్థన పత్రముల సంఖ్య అంటే రిక్విజిషన్ స్లిప్స్ ఉంటాయి విద్యార్థులారా, ఆయా డిపార్ట్మెంట్ల నుండి ఎన్ని రిక్విజిషన్ స్లిప్స్ వచ్చినాయి మనకి ఈ నెలలో అనే వాటి ఆధారంగా, లేదా వినియోగించిన మెటీరియల్స్ పరిమాణము లేదా విలువ ఆధారంగా ఆయా ఉత్పత్తి విభాగాల వారు ఎన్ని మెటీరియల్స్ను వినియోగించారు లేదా వాటి పరిమాణం ఆధారంగానివ్వండి, లేదా ఎంత విలువైన వస్తువులను ఆయా ఉత్పత్తి డిపార్ట్మెంట్ల వారు వినియోగించారు అనే దాని ప్రాతిపదిక ఆధారంగా ఈ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖర్చులను మనం ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. కొనుగోలు విభాగం ఖర్చులను, కొనుగోలు ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్స్ అంటాం కదా, ఆ నెలలో ఎన్ని పర్చేజ్ ఆర్డర్స్ ఆయా డిపార్ట్మెంట్ వారు మనకు ఇవ్వడం జరిగిందో వాటి ఆధారంగా, లేదా ఆయా డిపార్ట్మెంట్ వారు కొనుగోలు చేసిన మెటీరియల్స్ విలువ ప్రకారము ఈ కొనుగోలు విభాగం ఖర్చులను సంబంధిత ఉత్పత్తి విభాగాలకు మనం పునఃపంపిణీ చేస్తాం విద్యార్థులారా. తరువాత సంక్షేమం క్యాంటీన్ మరియు వినోద సేవా విభాగాల ఖర్చులు వీటిని ప్రతి విభాగంలో పనిచేసే వారి యొక్క సంఖ్య ఆధారంగా మనం ఆయా ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. అదేవిధంగా అకౌంట్స్ ఆఫీస్ ఖర్చులను ఉత్పత్తి విభాగంలోని ఉద్యోగుల సంఖ్య లేదా నిర్వహించిన టైం రికార్డుల ఆధారంగా మనం ఉత్పత్తి విభాగాలకు పునఃపంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. అకౌంట్స్ ఆఫీస్లో అయిన ఖర్చులను సంబంధిత ఉత్పత్తి విభాగాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు లేదా ఆయా విభాగాల్లో నిర్వహించిన టైం కార్డుల ఆధారంగా మనం ఈ అకౌంట్స్ విభాగం వారి ఖర్చులను పునఃపంపిణీ చేస్తుంటాము. తరువాత లేబొరేటరీ విభాగం ఎన్విరాన్మెంట్ ఖర్చులను ఆయా ఉత్పత్తి విభాగాలకు సంబంధించి ఎన్ని పరీక్షలు చేశారు లేదా ఎన్ని గంటలు వారి మీద కేటాయించడం జరిగింది ఆయా డిపార్ట్మెంట్లకు, లేదా ఆయా డిపార్ట్మెంట్ వారు ఉత్పత్తి చేసిన యూనిట్ల ఆధారంగా ఈ లాబొరేటరీ ఖర్చులను లేదా లాబొరేటరీ విభాగం యొక్క ఖర్చులను మనం ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేస్తుంటాము. ఆ తర్వాత బిల్డింగ్ సేవా విభాగం ఖర్చులు, ఎన్ని ఉత్పత్తి డిపార్ట్మెంట్లు అయితే విభాగాలు అయితే మనకు ఉన్నాయో ఆయా డిపార్ట్మెంట్ల యొక్క విస్తీర్ణము, స్థల ఆక్రమణ చేసిన విస్తీర్ణం ఆధారంగా ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదా సేవా ఖర్చులను మనం పునఃపంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. తరువాత ట్రాన్స్పోర్ట్ విభాగం ఖర్చులు, ఈ ట్రాన్స్పోర్ట్ విభాగం ఖర్చులను క్రేన్ గంటలు లేదా ట్రక్ గంటలు లేదా ట్రక్ మైలేజీ నిర్వహించిన ప్యాకేజీల ప్రకారము లేదా ప్యాకేజీల సంఖ్య ఆధారంగా మనం ఉత్పత్తి విభాగాలకు వీటిని పంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. ట్రాన్స్పోర్ట్ విభాగం యొక్క మొత్తం ఖర్చులను, మనకున్న మొత్తం ఉత్పత్తి విభాగాల్లో ఎన్ని క్రేన్ గంటలు లేదా ట్రక్ గంటలు లేదా ట్రక్ మైలేజ్ లేదా వారు నిర్వహించిన ప్యాకేజీల సంఖ్య ఆధారంగా మనం పునఃపంపిణీ చేస్తుంటాము. ఆ తరువాత పవర్ హౌస్ ఖర్చులు, ఈ పవర్ హౌస్ ఖర్చులను ఉత్పత్తి విభాగాల యొక్క ఫ్లోర్ ఏరియా ఆధారంగా మనం పునఃపంపిణీ చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. సో ఈ క్లాస్లో మీకు ఇప్పటి వరకు అసలు సేవా విభాగాల యొక్క ఖర్చులను ఎందుకు మనం పంపిణీ చేయాలి, దాన్ని ఏ ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి అనేది చూసాము. ఈ సేవా విభాగ ఖర్చులు ఉత్పత్తి విభాగాలకు పంపిణీ చేయడానికి ఉన్న పద్ధతులు ఏంటి అంటే సోపానశ్రేణి పద్ధతి, సమకాలీన సమీకరణాల పద్ధతి, పునరావృత పంపిణీ పద్ధతి మరియు ఎత్తల దోష పద్ధతి ఆధారంగా
మనం పంపిణీ చేస్తుంటాము. అయితే ఉత్పత్తి విభాగాలకు సేవా విభాగాల ఖర్చులను పంపిణీ చేయడానికి ప్రాతిపదిక ఏంటి, ఆధారం ఏంటి, బేస్ ఏంటి అనే దాని గురించి చూసాము. విద్యార్థులారా, ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.